हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज मनमु पच्चिपुलुसु एला चेसुकोवालो चूसेद्दामंडि। दानि कोसम नेनु ओक पेद्द निम्मपंडु सैज अंत चिंतपंडु तीसुकोनि इंदुलो वाटर याड चेसुकोनि शुभ्रंगा क्लीन चेसुकोनि ई चिंतपंडु गुच्चुनंता कूडा बागा पिसुकोनि ई वाटर नि तीसुकोनि पक्कन पेट्टुकोवालि। रायल स्ट्रीम स्टाइल लो वेरुशनग गिंजल पौडर तो ई पच्चिपुलुसु चेसुकोनि चूडंडि। चाला अंटे चाला टेस्टीगा उंटुंदि, चाला ईजीगा कूडा प्रिपेर चेसुकोवच्चु। ఈ గుజ్జంతా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు తీసుకోండి। ఈ విధంగా తీసుకొని వీటిని బాగా వేయించుకోవాలి దోరగా। చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ పచ్చి పులుసు అనేది, మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి। చూసారు కదా ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీకి పట్టేసుకుందాము। అలాగే ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కల్లుప్పును కూడా యాడ్ చేసుకోండి। కల్లుప్పును కూడా యాడ్ చేసి మెత్తటి పౌడర్ లాగా మిక్సీకి పట్టేయాలి। చూసారు కదా ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా మిక్సీకి పట్టుకున్నాను। దీని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి। ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఆవాలు ఒక 1/2 టేబుల్ స్పూన్ కంటే కూడా తక్కువగా యాడ్ చేసుకోండి। అలాగే జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి। జీలకర్ర యాడ్ చేస్తే మనకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది। అలాగే ఉద్దిపప్పు ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఇవంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి। ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి నేను సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అలాగే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను। మీకు పచ్చిమిర్చితో ఇష్టం లేదు అనుకుంటే రెడ్ చిల్లీ పౌడర్ లేదా ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు। అది మీకు ఏ ఫ్లేవర్ నచ్చుతుందో చూసుకొని యాడ్ చేసుకోండి। ఏ ఫ్లేవర్తో అయినా కూడా చాలా బాగుంటుంది పచ్చి పులుసు అనేది మనకి। ఈ విధంగా ఆనియన్స్ అంతా కూడా యాడ్ చేసి బాగా వేగనిచ్చుకోవాలి। ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు రెమ్మలు ఒక 6 లేదా 7 వరకు యాడ్ చేసుకోండి। కరివేపాకు మీ ఇష్టం, ఎంత యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది। ఈ విధంగా యాడ్ చేసి మొత్తం కూడా బాగా వేగనివ్వాలి। ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి। అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపును కూడా యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా ఉప్పు పసుపు కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కూడా కలిసేలాగా బాగా కలిపేసుకోండి। ఈ విధంగా మొత్తం వేగిపోయిన తర్వాత లాస్ట్లో మనం ఇంగువని యాడ్ చేసుకుందాం। ఇంగువని యాడ్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది। మీకు ఇంగువ అవైలబుల్ లేకపోతే తెల్లగడ్డ పాయలు ఉంటాయి కదా, అవి ఒక 3 లేదా 4 కచ్చాపచ్చగా దంచి యాడ్ చేసుకోండి। అలాగే ఇప్పుడు మనం ముందుగా గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా చింతపండు వాటర్, ఈ చింతపండు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసి ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసి ఉప్పు కారం అంతా రుచి చూసుకొని ఫైనల్గా ఇక్కడ నేను కొత్తిమీర తరుగుని యాడ్ చేస్తున్నాను। కొత్తిమీరని యాడ్ చేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుందండి। ఈ విధంగా కొత్తిమీర కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకొని ఈ విధంగా పొంగొచ్చేంత వరకు ఈ పులుసు అంతా కూడా కాగనించుకోవాలి। అప్పుడు మనకి కారం అంతా కూడా బాగా పడుతుంది। ఈ విధంగా ఇవి బాగా కాగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీకి పట్టుకున్న వేరుశనగ గింజల పౌడర్ ఉంది కదా, ఈ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం। ఈ విధంగా ఈ పౌడర్ని కూడా యాడ్ చేసి మీకు వాటర్ ఏమైనా కావాలనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకోండి, లేదంటే లేదు। ఈ పౌడర్ కూడా యాడ్ చేసి ఒకసారి మొత్తం కూడా కలిసి వేసుకొని ఉండలేమీ లేకుండా ఒక 5 మినిట్స్ వరకు ఉడకనించుకోవాలండి। ఒక 5 మినిట్స్ ఉడకనించుకుంటే మనకి పర్ఫెక్ట్గా మనకి పచ్చి పులుసు అనేది రెడీ అయిపోతుంది। చాలా అంటే చాలా బాగుంటుంది వేడివేడి రైస్లోకి, తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి। మీ అందరికీ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది। ఓకే ఫ్రెండ్స్, బాయ్। నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।